ఇక పిఆర్సీ పై ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో వరుసగా చర్చలు జరుపుతోంది. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుగ్గన ఇప్పటికే చర్చలు జరిపిన సఫలం కాకపోవడంతో మరోసారి చర్చలకు ఆహ్వానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న జరిగిన చర్చలపై ఇప్పటికే బుగ్గన సజ్జల సీఎంకు వివరించారు. కనీసం 34% ఫిట్మెంట్ అమలు చేయాలని అటు ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రెడ్డిగా బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటికే జరిగిన చర్చలు సఫలీకృతం కాకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. సాయంత్రం 4:30కు ఉద్యోగ సంఘాలతో సజ్జల మంత్రి బుగ్గనతో పాటు సీఎస్ సమీర్ శర్మ భేటీ అయ్యారు. అయితే సీఎంతో అత్యవసర సమావేశం ఉండటంతో సీఎస్ వెళ్లిపోవడంతో చర్చలు వాయిదా పడ్డాయి. మరి కాసేపట్లో మరోసారి ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. రెడ్డిగా బ్రేకింగ్ చూస్తున్నాం. పిఆర్సీపై ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో వరుసగా చర్చలు జరుపుతోంది. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుగ్గన ఇప్పటికే చర్చలు జరిపినా సఫలం కాకపోవడంతో మరోసారి చర్చలకు ఆహ్వానించారు. అయితే నిన్న జరిగిన చర్చలపై ఇప్పటికే బుగ్గన సజ్జల సీఎంకు వివరించారు. కనీసం 34% ఫిట్మెంట్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఉద్యోగ సంఘాలతో భేటీ సంబంధించి పూర్తి వివరాలేంటి? స్వర్ణ, ఉద్యోగ సంఘాలకు సంబంధించి వారి డిమాండ్లు అయితేనేమి పిఆర్సీకి సంబంధించి కూడా దీనికి సంబంధించి సిఎస్ కమిటీ నివేదిక కూడా ముఖ్యమంత్రికి సమర్పించడం జరిగింది. దీంట్లో 14.29% అయ్యా దీనికి సంబంధించి కూడా ఫిట్మెంట్ ప్రకటించడంతో కూడా ఒక పక్కన ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఐఆర్ గతంలోనే 2019 జూలై 1 నుంచి కూడా ఐఆర్ ప్రకటించారు, 27% ప్రకటించారు. కాకపోతే ఇప్పటికీ కూడా ఐఆర్ అయితే 27% ఇస్తున్నారు. ఒక పక్కన సిఎస్ నివేదికను సీఎంకి ప్రకటించింది 14.29% కూడా ప్రకటించి, ఒక పక్కన నివేదిక సిఫారసు కూడా చేయటం పైన కూడా ఒక పక్కన ఉద్యోగ సంఘాలు పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతోటి కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చర్చలు జరపడం జరిగింది. సజ్జలతో పాటు కూడా ఆర్థిక మంత్రి కూడా దీనికి సంబంధించి ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కూడా నిన్న దాదాపు 6.5 గంటల సేపు కూడా సమావేశం అయ్యడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూసుకుంటా ఉద్యోగ సంఘాలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 43% కూడా పిఆర్సీకి సంబంధించి ఐఆర్ అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వము దాదాపు 40 నుంచి 50% దాకా కూడా దీనికి సంబంధించి ఐఆర్ ప్రకటిస్తాదనేసి కూడా ఫిట్మెంట్ ప్రకటిస్తాదనేసి కూడా ఒక పక్కన ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తించాయి. కాకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకుంటామంటే ఈ సిఎస్ కమిటీ నివేదిక 14.29% ప్రకటించడము, దీనికి ఐఆర్ గతంలో ప్రకటించిన 27% కూడా దాదాపు 13% కూడా తేడా ఉండటంతో కూడా ఉద్యోగులు భారీగా నష్టపోతారు. ఇప్పటికే ఉద్యోగాలు చేసి చాలా వరకు కూడా తమ డిమాండ్లు నెరవేర్చాలనేసి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా వీరితో
తోటి పలు మార్లు చర్చలు జరిపింది కాకపోతే ఐఆర్ ఫిట్మెంట్ ని 14.29% మే ప్రకటించడం తోటి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు చాలా వరకు ఎక్కువ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కనీసం ఫిట్మెంట్ ని వచ్చేసి 34% ప్రకటిస్తేనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైనా స్కేల్ కూడా మారే అవకాశం ఉంటుంది కనీసం కొద్దిగన్నా కూడా ఉద్యోగులకు మేలు చేసిన పరిస్థితి ఉంటదనేసి కూడా ఉద్యోగ సంఘ నేతలు అయితేనేమి చెప్పడం జరుగుతుంది కాకపోతే ప్రభుత్వం అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అయితేనేమి కోడి కారణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇంతకంటే ఎక్కువ పరిస్థితి పెంచే పరిస్థితి లేదు పరిస్థితి లేదు దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం నిన్న జరిగిన చర్చల సారాంశాన్ని కూడా ముఖ్యమంత్రి కూడా వివరించడం జరిగింది ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి ఉద్యోగులకు పిఆర్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా త్వరగా వారికి ప్రకటించే దానికి కూడా వారితో మరోసారి చర్చలు జరపడం నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4:30కు సిఎస్ఎస్ అయితేనేమి ఆర్థిక మంత్రి బుగ్గన మరోసారి నేతలతో ఉద్యోగ సంఘ నేతలతో కూడా భేటీ ఏర్పాటు చేశారు కాకపోతే అత్యవసరంగా కూడా సిఎస్ ముఖ్యమంత్రిని కలవాల్సిన పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి భేటీని కూడా ఈ రోజు సాయంత్రం 6:30కు కూడా వాయిదా వేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం సిఎస్ తోటి ఉద్యోగ సంఘాల భేటీలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది స్వర్ణ రైట్ థాంక్యూ ఫర్ ది అప్డేట్స్ రాఘవేంద్ర